హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పబ్లిక్ డొమైన్ యూజ్ చేసి 2D డ్రాయింగ్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. దానికి మీరు సాలిడేట్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే ఇక్కడ న్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి, తర్వాత కూడా న్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ ఐసోమెట్రిక్ పార్ట్ క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మీకు కనపడుతుంది. ఇక్కడ బేసిక్ రిఫరెన్స్ ప్లేన్ మీద క్లిక్ చేసి మీరు ఏ వ్యూలో ఈ డ్రాయింగ్ అనేది గీయాలనుకుంటున్నారో ఆ వ్యూని సెలెక్ట్ చేసుకోండి. నేను ఫ్రంట్ వ్యూలో గీయాలనుకుంటున్నాను. సో ఫ్రంట్ వ్యూని క్లిక్ చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా ఇక్కడ ఫ్రంట్ వ్యూని క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా కనపడుతుంది. సో నేను ఈ యాక్సిస్ని హైడ్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ బేస్ మీద క్లిక్ చేయండి. సో ఇది హైడ్ అయిపోతుంది. సో అలాగనే నేను ఈ ప్లేన్స్ కూడా హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంతే, ప్లేన్ అనేది ఈ విధంగా కనపడుతుంది. సో ఈ వీడియోలో మనం క్లాపర్ బ్లాక్ని ఎలా డ్రా చేయాలో చూడబోతున్నాం. సో దీనికి మీరు రెక్టాంగిల్ బై 3 ఇక్కడ ఇస్తున్నాను. సో కొద్దిగా డ్రాగ్ చేసి, సో 65 ఇచ్చాను, ఎంటర్. 0°, ఎంటర్. సో కిందకి ఎలా డ్రాగ్ చేసి ఇక్కడ 95 ఇస్తున్నాను, ఎంటర్. 10x3 తీసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పాయింట్ 30, ఎంటర్. 0°, ఎంటర్. కిందకి డ్రాగ్ చేస్తున్నాను, కింద 95, ఎంటర్. సో ఇప్పుడు ఆఫ్సెట్, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సింగిల్ ఉంది. సో ఇది 35, ఎంటర్. ఎస్కేప్ చేయండి, డిలీట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 45. సో ఇక్కడ నుంచి మళ్ళీ 45 ఇవ్వాలి. సో 45, ఎంటర్. ఎస్కేప్, ఇది డిలీట్ చేస్తున్నాను. సో ఇది డిలీట్. ఈ 2D మీద నేను డిస్క్రిప్షన్ వేస్తాను, దాన్ని చూసి కూడా మీరు గీసుకోవచ్చు. సో మళ్ళీ ఈ బ్లాక్ ఇది కూడా 35. సో ఇది కూడా 35, ఎంటర్. ఎస్కేప్. సో మళ్ళీ ఇది కూడా 45, ఎంటర్. ఎస్కేప్. ఇలా నేను మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ మనం సర్కిల్స్ అనేవి డ్రా చేయాలి. డ్రా చేయండి. ఫస్ట్ సర్కిల్ 50, ఎస్కేప్.
సర్కిల్ వంటి ఎంటర్ ఎస్కేప్ సో ఈ విధంగా సర్వీస్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు వీటికి ప్రొజెక్షన్స్ అనేది గీయాలి. సో లైన్ కమాండ్ ఇలా ఆఫ్సెట్ ఎంత 15 5 సో ఇవి మనం హిడెన్ లైన్స్గా ఇవ్వాలి. క్లిక్ చేసి ఓకే ఎస్కేప్ ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేసి సో లాపిన తర్వాత మళ్ళీ లైన్ కమాండ్ సో ఇదంతా ఇది 40 40 కనుక 20 అంటే 5 10 ఎంటర్ కిందకి 20 ఎంటర్ ఎంటర్ సెంటర్ సెంటర్ ఓకే. సో ఈ మొత్తాన్ని డాటెడ్ లైన్స్ చెప్పాలి. ఇప్పుడు అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్ అనేవి ఇవ్వాలి. సో ఇది ఉంటుంది టాప్ సెట్. సో ఇది 10 5 ఎంటర్ డాటర్ లైన్స్ ఇవ్వాలి. లైన్ కమాండ్ ఇస్తున్నాను. దీనికి మిడిల్లో లైన్ని డ్రా చేస్తున్నాను. సర్కిల్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ మనం ఆర్క్ అనేది ఇవ్వాలి. సో దానికి హాఫ్ ఫిట్ 115 ఇంటర్ సో పైకి చేసాను ఎస్కేప్. సో దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం ఈ లైన్ని. సో ఎక్స్టెండ్ కమాండ్ తీసుకున్నాను. దీని మీద ఎక్స్టెండ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ ఎందుకు ఎస్కేప్
సర్కిల్ పాయింట్ అది సెలెక్ట్ చేసుకున్నాము. కుడి వరకు వచ్చింది, ఎస్కేప్. ఇప్పుడు ఈ వీటన్నిటిని ట్రిమ్ చేద్దాం. సో ట్రిమ్ కమాండ్ అయిపోయింది. సో ఈ విధంగా అయిపోతుంది. సో దీన్ని ఉంటుంది ఇప్పుడు ఫిల్లెట్ ఫిల్లెట్ రేడియస్ 15 అంటే ఈ విధంగా ఈ బ్లాక్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇట్ సైడ్ డ్రా చేస్తాను. 7 ఎంటర్ ఎంటర్ కిందకి డ్రా చేస్తున్నాను. 30 ఎంటర్. సో సో ఈ బ్లాక్కి రిఫరెన్స్ లైన్స్ అనేది తీసుకుంటున్నాను. లైన్ కమాండ్ సర్కిల్ 15 ఎంటర్ ఎస్కేప్. సెకండ్ సర్కిల్ 30 ఎంటర్ ఎస్కేప్. సో ఇంకేమో సర్కిల్కి మనం ప్రొజెక్షన్స్ లైన్స్ అనేది డ్రా చేయాలి. సో నేను దీనికి ఆఫ్సెట్ అనేది తీసుకున్నాను. ఆఫ్సెట్ సో అది 15 కాబట్టి 7.5 ఎంటర్ సో ఈ విధంగా ఎస్కేప్ ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అంతా ట్రిమ్ చేద్దాం. ట్రిమ్ కమాండ్ ట్రిమ్ స్కిప్ mm
rectangle, rectangle by 3 points. డ్రా చేయాలి రెక్టాంగిల్ బై 3 పాయింట్స్ సర్కిల్
ఆఫ్సెట్ ఎస్కేప్. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేద్దాం. సో ట్రిమ్ ట్రిమ్ ఓకే పర్ఫెక్ట్. షిఫ్ట్ డిలీట్ అయిపోయింది. షిఫ్ట్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఇంకా ఉంది బోల్స్, ఇవి డ్రా చేయాలి. సో వీడియో లెంత్ అయిపోతుంది వల్ల సో ఇంతతో స్టాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి 2D డ్రాయింగ్ ఇంకా సో తర్వాత 3D తర్వాత అసెంబుల్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.